తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహికి వింటున్నామండి రచన శ్రీమతి అత్తల్లూరి విజయలక్ష్మి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గాయత్రికి తను ఊబిలో కోరుకుపోతున్నట్టు అనిపించింది టీవీ నైన్లో చూసిన క్రైమ్ వార్తలు గుర్తుకు రాసాగాయి భయంతో బిర్ర బిగుసుకుపోయి నిలబడిపోయిన గాయత్రిని చేయి పట్టుకొని తీసుకెళ్లి ఆటోలో కూర్చోబెట్టాడు రమేష్ ఆటో కదిలింది సాయంత్రం నాలుగున్నర నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది అన్నపూర్ణ గాయత్రి ఇంకా ఇంటికి రాలేదు ఐదైంది ఐదున్నర ఆవిడ కళ్ళు గేటు కతుక్కుపోయాయి గుండె దడదడలాడుతోంది భర్త వచ్చే టైం అయింది గాయత్రి కనిపించకపోతే ఆయన మండిపడతాడు ఇంట్లో పెద్ద రాద్ధాంతం జరుగుతుంది అసలు ఈ పిల్ల ఎందుకు ఇంకా రాలేదు ఎక్కడికన్నా వెళ్ళిందా లేక టీవీలో చూపించినట్టు దానికి ఏమీ కాలేదు కదా భగవంతుడా అలా జరగకూడదు కార్తికేయ వచ్చాడు కాలుగాలిన పిల్లిలా అటు ఇటు టెన్షన్గా తిరుగుతున్న తల్లివైపు చిత్రంగా చూస్తూ అడిగాడు ఏంటమ్మా ఏమైంది ఎందుకలా ఉన్నావు ఆవిడ వణుకుతున్న స్వరంతో అంది గాయత్రి ఇంకా ఇంటికి రాలేదురా ఆరవుతోంది మీ నాన్నగారు వచ్చారంటే ఇల్లు పీకి పందిరేస్తారు అదేంటి ఇంకా రాకపోవడం ఏంటి ఆశ్చర్యంగా చూశాడు కార్తికేయ అది నాకు అర్థం కావడం లేదు ఎక్కడికి వెళ్ళదు ఒకవేళ వెళ్ళాలనుకున్నా ఇంటికి వచ్చి చెప్పి వెళ్తుంది కార్తికేయ తల్లి ఆందోళన తీసేయాలి అన్నట్టు గేటు దగ్గరకు వెళ్ళి వీధి చివరి దాకా చూసొచ్చి అన్నాడు రావడం లేదు మీ నాన్న వచ్చేస్తాడ్రా నాకు దడ వస్తోంది ఒక్కసారి దాన్ని కాలేజ్కి వెళ్ళి చూసి రాకూడదు కాలేజీలో ఇప్పుడు ఎవరుంటారమ్మా ఎవరిని అడగను ఏమని అడగను చూడరా కనీసం వాచ్మెన్ అయినా ఉంటాడుగా మా నాయన కదూ ఆటోలో వెళ్ళిరా డబ్బులిస్తా అంటూ లోపలికి వెళ్ళి వంద రూపాయల నోటు తీసుకొచ్చి ఇచ్చింది అది కాదమ్మా ఇప్పుడు నేను వెళ్ళినా లాభం ఏముంది ఆరు దాటింది కూడా ఈలోగా గేటు చప్పుడు అవడం కోటేశ్వరరావు అడుగు పెట్టడం జరిగింది అన్నపూర్ణ పైప్రాణాలు పైనే పోయాయి అయిపోయింది ఇప్పుడు ఏం జరుగుతుందో అది ఇప్పుడు వస్తే మాత్రం ఆయన చేతిలో చావు దెబ్బలు తప్పవు తను కాదు కదా ఆ దేవుడు కూడా కాపాడలేడు కోటేశ్వరరావు చెప్పులు విడిచి లోపలికి వచ్చాడు చేతిలో వంద రూపాయల నోటుతో బిక్కచచ్చి నిలబడ్డ కార్తికేయను ఆందోళనతో ఉన్న భార్యను చూసి నొసలు చిట్లించి లోపలికి తొంగి చూస్తూ గాయత్రి ఏది అన్నాడు అన్నపూర్ణ శిలా ప్రతిమల సమాధానం చెప్పకుండా నిలబడిపోయింది ఆయన భార్యవైపు అనుమానంగా చూశాడు ఏమైంది అన్నాడు ఏం లేదు అన్నట్టుగా అన్నపూర్ణ తల అడ్డంగా ఊపింది ఆయన అదే చూపులతో లోపలికి వెళ్ళి గదులన్నీ కలియ తిరిగి వచ్చి రాలేదా అన్నాడు అన్నపూర్ణ తల వంచుకుంది రాలేదా మళ్ళీ అడిగాడు కార్తికేయ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ స్పెషల్ క్లాస్ ఉందేమో నాన్న పరీక్షలు దగ్గరకు వస్తున్నాయిగా అన్నాడు ఆయన కొడుకు వైపు సీరియస్గా చూశాడు కార్తికేయ తల వంచుకున్నాడు ఆయన అన్నపూర్ణ వైపు చూసి అడిగాడు కాలేజీ నుంచి అసలు ఇంకా రాలేదా వచ్చి ఎక్కడికన్నా వెళ్ళిందా అన్నపూర్ణ నీళ్లు నిండిన కళ్ళతో ఆయన వైపు చూసి అసలు ఇంటికి రాలేదండి అంది ఆయన పళ్ళు బిగించి గట్టిగా శ్వాస తీసుకొని పెద్ద పులిల పచార్లు మొదలుపెట్టాడు అన్నపూర్ణకి కార్తికేయకి కూడా ఆయన్ని అలా చూసేసరికి భయంతో ఒళ్ళు జలధరించింది ఇప్పుడు ఇంత ఆవేశంలో గాయత్రి ఇంటికి వచ్చిందంటే ఏం చేస్తాడో అని ఇద్దరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని శిలా ప్రతిమల్లా నిల్చున్న చోటే కదలకుండా నిలబడిపోయారు నిమిషాలు గడుస్తున్నాయి అన్నపూర్ణ కళ్ళు మాటిమాటికి గడియారం వైపు చూస్తున్నాయి ఆరు నలభై నలభై ఐదు అలాగే గంభీరంగా గడిచింది అకస్మాత్తుగా కోటేశ్వరరావు పచారులు ఆపి గడప దాటి చెప్పులు వేసుకుని వీధిలోకి వెళ్ళాడో అన్నపూర్ణ కొడుకు వైపు ఆందోళనగా చూసి నువ్వు కూడా వెళ్ళరా ఈ ఆవేశంలో ఆయన ఎక్కడికి వెళ్తారో ఏం జరుగుతుందో అంది సరేనమ్మా అంటూ కార్తికేయ వేగంగా బయటకి నడిచాడు అన్నపూర్ణ నీరసం ముంచుకురాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి సోఫాలో కూలబడిపోయింది భర్త కొడుకు వెళ్లిన దగ్గర నుంచి అన్నపూర్ణ గుమ్మాన్ని అంటిపెట్టుకుని అలాగే కూర్చుంది ఆవిడ కళ్ళు మాటిమాటికి గేటు వైపు గోడకున్న వెంకటేశ్వర స్వామి పటం వైపు చూస్తున్నాయి స్వామి నా కూతురు క్షేమంగా ఇంటికి వచ్చేయాలి నాయన నీ గుడికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను తండ్రి నా కూతురు క్షేమంగా రావాలి తండ్రి నా కూతురు క్షేమంగా రావాలి నా కూతురికి ఏ ఆపద రాకుండా చూడు ఆపద మొక్కులవాడా ఆవిడ కన్నీళ్లతో ఏడుకొండల వాడికి పదే పదే మొక్కసాగింది సమయం గడిచిపోతోంది ఎనిమిది ఇరవై అయింది కార్తికేయ కానీ కోటేశ్వరరావు కానీ ఇంకా రాలేదు గాయత్రి జాడలేదు ఇప్పుడు కూతురు క్షేమంతో పాటు భర్త కొడుకు ఏమయ్యారో అన్న ఆందోళన అదనంగా చేరి ఆవిడ మనసంతా గందరగోళమైంది ఒక దగ్గర కూర్చోలేకపోయింది మానసిక వేదనతో శరీరంలో కూడా అకస్మాత్తుగా నీరసం చేరి నిస్సత్తువుగా అయింది అయినా కాలు నిలవక ఇంట్లోకి బయటకి తిరుగుతూనే ఉంది క్షణక్షణం ముగ్గురి క్షేమం కోసం ఏడుకొండల వాడిని అవిరామంగా ప్రార్థిస్తూనే ఉంది కళ్ళు తిరుగుతున్నట్టయింది గేటు దగ్గర నిలబడి వీధిలోకి చూస్తున్న అన్నపూర్ణ లోపలికి వచ్చి మంచినీళ్ళు తాగుతుండగా గేటు చప్పుడైంది సగం తాగి గ్లాసు వంటగది గట్టు మీద పెట్టి వేగంగా హాల్లోకి వచ్చింది గంగరాజు లోపలికి వచ్చాడు అతన్ని చూడగానే నీరసం ముంచుకొచ్చింది ఎందుకొచ్చాడో ఈయనతో పనుండి వచ్చుంటాడో ఇప్పుడు ఆయన ఏరి అంటే ఏం చెప్పాలి మా అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి ఇంటికి రాలేదు మా ఆయన కొడుకు వెతకడానికి వెళ్ళారని చెప్పాలా ఈ విషయం ఇతనికి తెలిసిందంటే క్షణాల మీద ఆ కాలనీలో అందరికీ తెలుస్తుంది అసలే అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది దిగువ తరగతి వాళ్ళు చదువు సంధ్యలు అంతగా లేని వాళ్ళు అద్దె తక్కువ అని పిల్లలిద్దరికీ కాలేజీ దగ్గరని అక్కడ ఇల్లు తీసుకున్నారు గాయత్రి ఎనిమిది దాటినా కాలేజ్ నుంచి రాలేదని తెలిసిందంటే చిలువలు పలువలుగా కథలు కథలుగా ఏవేవో చెప్పుకుంటారో పరువు పోయినట్లే అమ్మగారు అయ్యగారున్నారా గంగరాజు చాలా వినయంగా అడిగాడు అతని మొహంలో విచారం కనిపిస్తోంది ఏదో అపరాధ భావనతో చూపులు ఆవిడ మీద స్థిరంగా నిలవడం లేదు లేరు గంగరాజు బయటకు వెళ్లారు అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని చెప్పింది ఎక్కడికి పోయిన్రమ్మా మళ్ళీ అడిగాడు గంగరాజు కోటేశ్వరరావు కుటుంబీకులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడతాడు తన భాష పట్ల జాగ్రత్తగా ఉంటాడు ఆవిడ తడబడింది అది ఏదో పనుంది అని వెళ్ళారు గంగరాజు ఆవిడ సమాధానం విని తల తిప్పుకుని ఏదో ఆలోచిస్తూ వీధిలోకి చూడసాగాడు తనకి తెలిసిన విషయం ఆవిడకి ఎలా చెప్పాలో అతనికి అర్థం కావడం లేదు సాయంత్రం పాండు షాప్కి వచ్చి అన్నా అన్నా రమేష్ని ఏడికి తొలించినావు అని అడిగాడు నేనేడికి తొలించినా ఆశ్చర్యంగా అడిగాడు గంగరాజు అరే నేను బాసర బండి దిగి వస్తుంటే స్టేషన్లో కనపడిండు ఊరికి పోతున్నా అన్నాడు ఏ ఊరికి రా అంటే చెప్పలే ఊరికిండు అన్నాడు పాండు గంగరాజు విస్తుపోతూ అడిగాడు ఏం మంచిగా చూసినావా ఏమంటున్నావు పాండు కొంచెం స్వరం తగ్గించి నెమ్మదిగా అన్నాడు ఒక పోరీ కూడా నెత్తి దాచుకొని వచ్చిందన్నా గా పోరిని చూస్తే మన కోటేశ్వరరావు సారు బిడ్డలెక్క కొట్టింది గప్పుడే అడుగుదాం అనుకున్న మస్తు రష్గా ఉండే గా గా పోరి పారిపోయింది అంటూ చిలువలు పలువలుగా తన అనుమానం చెప్పాడు గంగరాజు పాండు నిజం చెబుతున్నాడో అబద్ధం చెబుతున్నాడో అర్థం కాక నెవ్వరపోయి వినసాగాడో పాండు తను చెప్పేది చెప్పేసి వెళ్ళిపోయాడు గంగరాజు మతిపోయినట్టు అలాగే కూర్చుండిపోయి మాటలు నమ్మలేక నమ్మను లేక కొంతసేపు తాశ్చారం చేసినా ఎనిమిది దాటుతున్న కొడుకు ఇంటికి రాకపోవడం అతనికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో ఏం చేయాలో తెలియక ముందు గాయత్రి వచ్చిందో లేదో కనుక్కుందామని వచ్చాడు అన్నపూర్ణ వాలకం ఇంట్లో కనిపిస్తున్న నిశ్శబ్దం చూశాక గాయత్రి రాలేదన్న విషయం అర్థమైంది అంటే పాండు చెప్పింది నిజమేనా ఎంత ఘోరం జరిగింది రమేష్ మగపిల్లాడో ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తే నాలుగు తన్ని తను ఇంట్లోకి రాణిస్తాడో కానీ సాంప్రదాయాలు ఆచారాలు పాటించి ఈ కుటుంబంలోని అమ్మాయి తన కొడుకుతో ఎటో వెళ్ళడం ఏంటి అసలు ఎందుకు వెళ్ళింది వాళ్ళిద్దరికీ పారిపోయేంత దోస్తి ఎట్లా కుదిరింది ప్రశ్నలతో గంగరాజు బుర్రా బద్దలవుతుంటే ఈ విషయం ఈవిడికి ఎట్లా చెప్పాలో తెలియక కర్తవ్యం తోచనట్టు నిలబడిపోయాడు అతను ఎందుకు వచ్చాడో తెలియని అన్నపూర్ణ ఇతను వెళ్ళిపోతే బాగుండు ఇంకా ప్రశ్నలు వేయకుండా అని అసహనంగా చూడసాగింది గంగరాజు అకస్మాత్తుగా అడిగాడు అమ్మా పాప ఇంట్లో ఉందా అన్నపూర్ణ గుండెల్లో రాయిపడింది అయిపోయింది ఇప్పుడు రాలేదు అంటే ఏమనుకుంటాడో వచ్చింది అంటే పిలవమంటాడేమో గొంతుల్లో కరక్కాయ అడ్డుపడినట్టు మౌనంగా ఉండిపోయింది ఆవిడ సమాధానం కోసం ఎదురు ఆవిడ మొహంలోకి చూస్తున్న గంగరాజుకి ఈవిడకి విషయం తెలిసిపోయిందేమో అనిపించింది అతని ఏదో అనుభోయేంతలో గేటు చప్పుడవడం కోపంతో కందగడ్డ లాంటి మొహంతో కోటేశ్వరరావు దిగాలు పడిన మొహంతో కార్తికేయ లోపలికి రావడం జరిగింది అన్నపూర్ణ ఆత్రంగా వాళ్ళ దగ్గరగా వెళ్ళి వాళ్ళ మొహాల్లోకి చూసింది ఆవిడవైపు చూడకుండా తన ఇంటి గుమ్మంలో నిలబడ గంగరాజు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు కోటేశ్వరరావు గంగరాజు ఆయన వైపు భయంగా అన్నపూర్ణ కార్తికేయ వైపు సంశయంగా చూశాడు గంగరాజు వేల కాని వేళ తన ఇంటి గుమ్మంలో కనిపించడం అతని మొహంలో కళ్ళల్లో కనిపిస్తున్న భయం స్థిరం లేని చూపులు ఆ నిలబడడంలో బెరుకు గమనించిన కోటేశ్వరరావు ఏదో జరగకూడనిది జరిగిందని గ్రహించాడు అన్నపూర్ణ వైపు చూశాడు ఆవిడ కళ్ళల్లో చిప్పిళ్ళుతున్న కన్నీరు వణుకుతున్న పెదాలు ఆవిడ మనసులోని ఆందోళనని తెలియజేస్తున్నాయి గంగరాజు వైపు చూసి కుడి చేయి చాచి అతని భుజం మీద చెయ్యి వేసి గేటు వైపు నడుస్తూ ఏం గంగరాజు ఈ టైంలో ఇలా వచ్చావు అన్నాడు అప్పటికే ఇద్దరు గేటు దాటారు వాళ్ళు వెళ్ళిన వైపు కార్తికేయ అన్నపూర్ణ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు గంగరాజు కోటేశ్వరరావు ఇద్దరు గంగరాజు షాప్ దగ్గరికి వచ్చారు అప్పటి వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు షాపు దగ్గరికి రాగానే గంగరాజు కోటేశ్వరరావు చేతులు పట్టుకొని బేలగా అన్నాడు సారు ఘోరం జరిగిపోయింది సారు అప్పటిదాకా గాయత్రి ఇంటికి ఎందుకు రాలేదో ఎటు వెళ్ళిందో అనే ఆందోళన గాయత్రి మీద కోపావేశాలతో ఉన్న కోటేశ్వరరావు గంగరాజు వైపు అనుమానంగా చూశాడు ఏం జరిగింది అన్నాడు నొసలు చిట్లిస్తూ గుండెల్లో చెలరేగుతున్న భావాలు బయటపడకుండా జాగ్రత్త పడుతూ గంగరాజు తల వంచుకొని అన్నాడు నా కొడుకు మీ బిడ్డ గంగరాజు చేతుల మధ్య ఉన్న కోటేశ్వరరావు చేతులు గబాలన కిందకి జారిపోయాయి ఆయన కళ్ళల్లో నిప్పులు చెలరేగాయి మనిషి నిలువెల్లా వణికిపోసాగాడు అప్పటిదాకా నిటారుగా గంభీరంగా నిలబడ్డ కోటేశ్వరరావు కాళ్ళ కింద భూమి గిర్రున తిరుగుతున్నట్టు అయ్యి పడబోతుంటే సారు అని అరుస్తూ గంగరాజు గబాలన పట్టుకున్నాడు తన చేతుల్లో తల వేళ్ళాడేస్తున్న కోటేశ్వరరావుని రెండు చేతుల్లో పొదవి పట్టుకుని గంగరాజు ఒక్కసారి చుట్టుపక్కల పరికించి చూశాడు తరిదాపుల్లో ఎవరూ కనిపించలేదు సాధారణంగా ఇళ్లల్లో ఉన్న ఎవరూ కూడా ఏడు దాటాక బయటకు వెళ్లరు పనుల మీద బయటకు వెళ్లే మగవాళ్ళు రాత్రి పది దాటితే కానీ ఇళ్లకు రారు అందుకే అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేరు ఇది ఒకందుకు మంచిదే అనుకుంటూ నెమ్మదిగా ఆయనని నడిపించసాగాడు గంగరాజు షాప్కి ఇంకా కొంచెం దూరంలో జనరల్ స్టోర్స్ నడిపించే వెంకటేషు నెలాఖరు కావడం వల్ల పెద్దగా కస్టమర్స్ లేకపోవడంతో త్వరగా షాపు మూసి ఇంటికి బయలుదేరాడు వీధిది పాలు వెలగడం లేదు చీకటిగా ఉంది మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ చేయాలన్న ధ్యాస కానీ ఆలోచన కానీ అక్కడున్న ఎవరికీ అంతగా లేకపోవడంతో లైట్లు వెలక్క చాలా రోజులైనా అలాగే గడిపేస్తున్నారు ఆ చీకట్లో ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుస్తూ వెళ్ళడం గమనించిన వెంకటేషు వాళ్ళని గుర్తుపట్టకపోయినా ఒక వ్యక్తిని మరో వ్యక్తి నడిపించడాన్ని బట్టి ఎవరికో ఆరోగ్యం బాగాలేదు కాబోలు అనుకుంటూ తనొక చెయ్యి వేయడానికి కొంచెం వేగంగా నడుస్తూ వాళ్ళని చేరాడు దగ్గరగా రాగానే గంగరాజుని గుర్తుపట్టి ఎవరన్నా అంటూ కంగారుగా దగ్గరికి వచ్చాడు గంగరాజు నడిపిస్తున్నది కోటేశ్వరరావుని అని చూసి అరే ఏమైందన్నా సార్కి అన్నాడు గంగరాజుకి సాయంగా కోటేశ్వరరావు భుజం మీద చేయి వేస్తూ లేదు బీపీ ఎక్కువైంది కావచ్చు జర సాయం చేయి ఇంటికి తోలుకుపోదాం అన్నాడు గంగరాజు ఇద్దరూ కలిసి కోటేశ్వరరావుని అతని ఇంటి దగ్గరకు తీసుకువచ్చేసరికి అప్పటికే రకరకాల ఆందోళనలతో విలవిల్లాడుతున్న అన్నపూర్ణ వాళ్ల వైపు అయోమయంగా చూసింది ఆవిడ చూపుల్లో కనిపిస్తున్న ప్రశ్నలు గమనించి సానుభూతితో అన్నాడు గంగరాజు ఏం కాలే చెల్లమ్మా పరేషాన్గాకు ఆవిడకు సరి చెప్పే ప్రయత్నం చేస్తూ ఇద్దరూ కలిసి సోఫాలో పడుకోబెట్టారు కార్తికేయ త్వరగా వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఏమైంది నాన్నగారికి అన్నాడు జరా బీపీ ఎక్కువ కావచ్చు అని అతని చేతిలో నీళ్ల గ్లాస్ తీసుకుని వేళ్లతో నీళ్లు కోటేశ్వరరావు ముఖం మీద చిలకరించాడు అయితే స్పృహలో ఉన్న ఏం జరుగుతోందో తెలియని అయోమయ స్థితిలో ఉన్న కోటేశ్వరరావు నీళ్లు ముఖం మీద పడడంతో కదిలాడు గంగరాజు వెంకటేష్ని చూసి అతి కష్టం మీద లేచి కూర్చుని మీ ఇద్దరూ వెళ్ళండి అన్నట్టు సైగ చేశాడు సారు డాక్టర్ సాబ్బుని తోలుకురమ్మంటవా అంటున్న వెంకటేష్ని వారిస్తూ సారు రెస్ట్ తీసుకుంటాడు పోదాం మళ్ళా రావచ్చు అన్నాడు గంగరాజు ఇద్దరూ వెళ్ళిపోగానే అన్నపూర్ణ వచ్చి ఆయన పక్కన కూర్చుని ఏడుపు గొంతుతో అడిగింది ఏమైందండి ఆయన సమాధానం చెప్పకుండా తీక్షణంగా నేలవైపు చూస్తూ గీజర్ ఆన్ చేయి అన్నపూర్ణ అందరం స్నానాలు చేయాలి అన్నాడు ఏమండి అన్నపూర్ణ మాట పైకి రాకుండా అడ్డుపడుతూ చేత్తో మాట్లాడవద్దు అన్నట్టు సైగ చేసి నీ కూతురు లేదింకా అన్నాడు ఏమండి అంటూ ఆవిడ విరుచుకుపడిపోయింది కార్తికేయ అమ్మా అంటూ ఆదుర్దాగా ఆవిడ దగ్గరకు వచ్చాడు కోటేశ్వరరావు నిర్లిప్తంగా పడిపోయిన భార్య వైపు చూశాడు గంగరాజు ఇల్లు చేరేసరికి ఆఫీస్ నుంచి వచ్చిన సురేష్ అన్నం తింటున్నాడు దుర్గమ్మ పక్కనే కూర్చుని వడ్డిస్తోంది గంగరాజు చెప్పులు వదిలి లోపలికి అడుగు పెడుతుండగా ఆమె స్వరం వినిపించింది పోరడు ఇంకా రాలే ఏడికిపోయిండో ఏమో జరా తమ్మున్తో కూచొని ఆడు ఏం చదువుతున్నాడు చూడరాదు కొడక కాలేజీకి పోతలేదంటుండు మీ నాయన టైం ఎంత అయినో ఏమో ఇప్పుడు నాయన వచ్చిండంటే పంచాయతీ అడుగుల చెప్పుడికి తలెత్తి చూశాడు సురేష్ గంగరాజు మొహం గంభీరంగా ఉంది తీక్షణంగా దుర్గమ్మని చూస్తూ అన్నాడు నీ కొడుకు మొగోడైండు ఆయనకి చదువెందుకే పెండ్లి కావాలే నాతో చెప్పింటే మస్తు చేస్తుంటే ఆని పెండ్లి నేను చేయనని ఆడే చేసుకునేకి పోయిండు దుర్గమ్మ కూర్చున్న నుంచి లేచి ఒక కంగలో గంగరాజు దగ్గరకు వచ్చి అతడి భుజం పట్టుకుని ఊపుతూ అంది ఏమంటున్నావయ్యా పెండ్లి చేసుకోనుడేంది నా కొడుకు గసంటోడు కాదు ఆనికి లచ్చలు కట్నంతో వస్తుంది పిల్ల ఆవు వస్తుంది వస్తుంది కలెక్టర్ చదువు చదివిండు కట్నం తెస్తుంది గసొంటి ఆశలేం పెట్టుకోకు బాపనోళ్ళ పిల్లను తీసుకుని పోయిండు నీ కొడుకు ఆ మాట వింటూనే లబలబలాడుతూ ఓలమ్మో ఆడకుపోయిండయ్యా ఏ బాపనోళ్ళ పిల్లనయ్యా దేవుడా గాపిల్ల నా కొడుకుకు మందు పెట్టెనయ్యో అంటూ శోకాలు పెట్టసాగింది సురేష్ బిత్తర పోయి చూడసాగాడు గంగరాజు భార్య శోకాలు పెడుతుంటే గట్టిగా అరిచాడు ఎయ్ గా గాపిల్లని ఎందుకంటావు అమాయకురాలు వాడే గా పిల్లని పటాయించి తోలుకుపోయిండు వీని షోకులు వీని నకరాలు చూసి గా పిల్ల పాపం మోసబోయా గా సారు అమ్మ దుఃఖం చూస్తే మస్తు బాధైంది ఆలకు ఇజ్జత్ పాయే నీకు నాకు ఏం గాలే మగపోరడు వానికేంది అని భార్యని కసిరి సురేష్తో అన్నాడు ఆడి ఏడున్నాడో ఏడికి తోలుకుపోయిండో జర తెలుసుకోకూడక ఎట్లనన్నా తెలుసుకొని గా పిల్లని తీసుకురావాలే లేకుంటే వాళ్ళు బద్నం అవుతారు గాయత్రి బతుకు బండలైద్ది ఈయని ముఖానికి లక్ష్మీదేవంటి పిల్ల కావాలనా దుర్గమ్మ గయి నీ కొడుకు గురించి నీకు ఫికర్ లేదు వాళ్ళ గురించి మస్తు ఫికర్ ఉన్నది బుద్ధి ఉన్న వాళ్ళందరూ నా లెక్కనే అంటారు ఆయనకి సిగ్గు లజ్జా ఉన్నదా ఆడపిల్లను గట్ల తోల్కపోతాడా కనిపిస్తే బొక్కలు తీస్తా పోరా సురేషు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరాపో ఆజ్ఞాపించినట్టు అన్నాడు గంగరాజు సురేష్ బెదురుగా అన్నాడు ఏమంటారో నాయనా పోలీసులకు చెప్తే వాళ్ళ ఇజ్జత్ పోతుంది అడిగి చెప్దాం గంగరాజు ఆలోచించాడు నిజమే ఈ విషయం బయటకు వస్తే నష్టం కోటేశ్వరరావు సారు వాళ్ళకే తెల్లారినాక వాళ్ళని అడిగి ఏం చేయాలో నిర్ణయించవచ్చు ఇప్పుడు ఎక్కడని వెతుకుతాడు ఇప్పటికే ఈ పంచాయతీ మొదలై చాలాసేపు అయింది టైం పదిన్నర వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని వెతకడం గంగరాజుకి తన కొడుకు మీద కోపం గాయత్రి మీద సానుభూతి ఆ కుటుంబం పట్ల ఆవేదన కలిసి మనసంతా కకావికలం అయింది నిస్సత్తుగా కింద కూలబడ్డాడు దుర్గమ్మ శోకాలు పెడుతూనే ఉంది బోలెడు కట్నంతో పిల్ల వస్తుందన్న ఆశ వాడు చదువుకున్నా చదువుకోకున్నా అందగాడైనా కురూపోయినా వాడు మగాడు ఆ అర్హత చాలు లక్షలు కట్నంగా ఇచ్చి పిల్లనివ్వడానికి అట్లాంటిది పైసా కట్నం లేకుండా ఆ పిల్లని ప్రేమించడం ఏంటి నా కొడుకు అనే సగటు తల్లిలాగే ఆమె కూడా ఆలోచిస్తోంది తన కొడుకు ఆవారా తిరుగుళ్ళు తిరుగుతూ అమాయకురాలైన మంచి కుటుంబంలోని పిల్లని మాయమాటలతో తీసుకువెళ్ళి ఆ పిల్ల జీవితం ఏం చేస్తాడో అనే ఆందోళన గంగరాజుది ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఇంత దుమారం రేపడం కాక అందమైన గాయత్రిని పనికిమాలినవాడైనా తన తమ్ముడు లేవదీసుకుపోవడం ఏమిటి ఎట్లా జరిగింది ఇట్లా ఆ గాయత్రి వాడిని ఎట్లా నమ్మింది అని సురేష్ ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఆ రాత్రంతా జాగారం చేశారు ఒక గది దానిని ఆనుకొని చిన్న అవతలి వైపు సన్నటి సందు అందులో బాత్రూమ్ లాబెటరీ ఆ ఒక్క గదిలో ఒక నవారు మంచం చిన్న స్టూలు గోడకి హ్యాంగర్లు తగిలించుకునే స్టాండు దాని నిండా ప్యాంట్లు షర్ట్లు చిన్న వసారాలో ఒక గట్టు మీద కిరోసిన్ స్టవ్వు కొన్ని స్టీల్ గిన్నెలు గరిటెలు రెండు కంచాలు తన ఇల్లుగా చెప్పి ఆటో అతను నర్సింహు తీసుకొచ్చిన ఆ ప్రదేశం చూస్తుంటే గాయత్రికి కడుపులో తిప్పేసింది అడుగు పెట్టగానే నీచు వాసనతో కూడిన మందు వాసన గుమ్మం బయట నిలబడిపోయిన గాయత్రి వైపు చూసి దా లోపటికి అన్నాడు రమేష్ ఆమె చేయి పట్టుకొని లాగుతూ విసురుగా ఆ చెయ్యి విడిపించుకొని నా వల్ల కాదు నేను రాను కంపు కొడుతోంది వాంతి అయ్యేలా ఉంది అంది గట్టిగా ఏం కంపు నాకు లేదు నీకెట్లా వస్తుంది నకరాలు చేయకో సప్పుడు చేయకుండా రా అన్నాడు కసురుతూ రాను నేను వెళ్ళిపోతాను మా ఇంటికి వెళ్ళిపోతా తప్పు చేశాను నేను నేను తప్పు చేశాను రెండు చేతుల్లో ముఖం దాచుకొని ఏడవసాగింది గాయత్రి నర్సింహు రమేష్ని మందలిస్తూ అన్నాడు నువ్వుకో నేను మాట్లాడతా అని గాయత్రి దగ్గరకు వచ్చి నెమ్మదిగా నచ్చ చెబుతున్న స్వరంతో అన్నాడు వచ్చినవు వచ్చినవు బిడ్డా జర సోచాయించి ఏం చేయాలి చేద్దాం నీకు ఈడ ఉండు ఇష్టం లేకుంటే నాతో రా పక్కన మా చుట్టపోలున్నారు వాళ్ళ ఇల్లు మంచిగుంటది ఆడ ఉండు ఏడవకు నీకు రమేష్ అంటే ఇష్టమై వచ్చినావు నాకెరికే కొత్త సోటు జర భయం ఉంటుంది పర్వాలేదు దా నేను మా ఊరు వెళ్ళిపోతా వెక్కుతూ అంది గాయత్రి ఏడికిపోతావు నేను ఫోనియా విసురుగా ఆమె దగ్గరకు వచ్చి అన్నాడు రమేష్ ఏయ్ నువ్వు గమనుడు రమేష్ని దూరంగా చూశాడు నర్సింహం నువ్వు రాబిడ్డా అంటూ గాయత్రి చేతిలోంచి ఆమె బ్యాగ్ అందుకున్నాడు నేను మా ఇంటికి వెళ్ళాలి మళ్ళీ అంది గాయత్రి నేను పంపిస్తా ఫికర్ చేయకు ముందు జర ముఖం కడుక్కొని ప్రశాంతంగా కూసో మళ్ళా ఆలోచన చేద్దాం ఎట్ల పోవుడు ఏంది సంగతి నేనున్నా కదా నా మీద నమ్మకం పెట్టు గాయత్రికి ఆ క్షణంలో నర్సింహ మాట వినడం కన్నా గత్యంత్రం కనిపించలేదు కళ్ళు తుడుచుకొని అతనిని అనుసరించింది నర్సింహకి తెలిసిన వాళ్ల ఇల్లు ఉన్నంతలో పరిశుభ్రంగా ఉండడం ఆ ఇంట్లో దాదాపు తన వయసే ఉన్న అమ్మాయిలు ఇద్దరు ఉండడంతో గాయత్రి కొంచెం ఊపిరి పీల్చుకుంది ఇంటి యజమాని పేరు శ్రీనివాసులు చిన్న స్వంత ట్రావెలింగ్ కంపెనీ ఉంది ముందు ఒక ఇండికా కారుతో ప్రారంభించి ఇప్పుడు రెండు కార్లు నాలుగు ఆటోలు కొన్నాడు అవి అద్దెకిచ్చి వ్యాపారం నడిపిస్తున్నాడు అతని భార్య పేరు సత్యవతి వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు పెద్దమ్మాయి చంద్రకళ రెండో అమ్మాయి సూర్యకళ మూడో అమ్మాయి కళావతి పెద్దమ్మాయి పెళ్ళయింది ఆదిలాబాదులో అల్లుడికి ఉద్యోగం రెండో అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది బాగా నలుపు మెల్లకన్ను ఒయినా నల్లని వంకీల జుట్టు రెండు జడలు వేసుకొని లంగా వేసుకొని కాలేజీకి వెళ్తుంది మూడో అమ్మాయి కళావతి పెద్ద పిల్లలిద్దరికన్నా ఒక్క పిసరు రంగు అంటే కారు నలుపు కొంచెం తగ్గి నల్లగా ఉంటుంది టెన్త్ చదువుతోంది ఆ కాస్తకే ఆ పిల్లకి తను చాలా అందగతనని నమ్మకం అందుకే తొమ్మిదో తరగతి నుంచే ఒక కుర్రాడిని ప్రేమిస్తున్నా అనుకుంటూ అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తోంది గాయత్రి ఆ ఊరికి ఎందుకొచ్చిందో నరసింహ తండ్రికి చెప్తుంటే ఎంతో ఆసక్తిగా వింది వినడమే కాదు ప్రేమించడం కాకుండా ఏకంగా పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లోంచి పారిపోయి వచ్చినందుకు ఆ పిల్లకి గాయత్రి లాగా కనిపిస్తోంది వెంటనే గాయత్రితో స్నేహం కలిపేసింది తన కూతురి విశ్వరూపం తెలియని శ్రీనివాసులు కొత్త పాత లేకుండా తన కూతురు గాయత్రితో స్నేహం కలుపుకొని మాట్లాడేస్తుంటే ముచ్చటపడ్డాడు ఇప్పుడు శ్రీనివాసులు ఉంటున్న ఇల్లు అతని ఈ మధ్య కట్టించుకున్నాడు వంద గజాల స్థలం చిన్న గేటు తోసుకుని లోపలికి వచ్చి నాలుగు అడుగులేయగానే నాలుగు మెట్లు అవి ఎక్కగానే ఎత్తుగా ఉన్న వీధి గది గడప ఆ గడప దాటి లోపలికి వెళ్తే గది లోపలికి వెడితే చిన్న వంటగది వంటగదికి రెండు వైపులా పడక గదులు ఒక గది భార్యాభర్తలు వాడుకుంటారు రెండోది ఆడపిల్లలు వాడుకుంటారు వెనుక కొంచెం ఖాళీ స్థలంలో బాత్రూమ్ ల్యాబరేటరీ విడివిడిగా ఉంటాయి రాత్రి పది గంటలు అవుతుండగా గాయత్రిని వెంటబెట్టుకు వచ్చిన నరసింహ తనకి వరసకి బావమర్ది అయిన శ్రీనివాసులకి చూచాయిగా గాయత్రి రమేష్ల సంగతి చెప్పాడు గాయత్రిని చూడగానే పెద్దింటి పిల్లలా ఉండడంతో తనే ఇక్కడికి తెచ్చానని ఒక పూట ఆశ్రయం ఇస్తే తెల్లవారాక వాళ్ళ సంగతి ఏంటో చూడవచ్చని సాయం అడగడంతో శ్రీనివాసులు పెద్ద మనసుతో ఒప్పుకొని గాయత్రిని మనసారా ఆహ్వానించాడు అతని భార్య సత్యవతి కూడా లేత తమలపాకులా ఉన్న గాయత్రిని చూసి జాలితో ఒప్పుకుంది తాము వండుకున్న దాంట్లోనే కొంచెం అన్నంలో పెరుగు నిమ్మకాయ తొక్కు వేసి ఇచ్చింది గాయత్రికి సత్యవతి వాళ్ళు నీచు తిన్నా ఇంట్లో ఆ వాసనలు లేకపోవడంతో ఆకలి మీద ఉన్న గాయత్రి ఆ పెరుగన్నం ఆప్యాయంగా తింది మిగతా ఆడపిల్లలతో పాటు ఒకే మంచం మీద పడుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించినా భరించక తప్పలేదు నీకేం గుబుల్లేదు బిడ్డ మంచిగా పండుకో అంటూ సత్యవతి శ్రీనివాసులు వాళ్ళ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోగానే అక్కచెల్లెళ్ళిద్దరూ అప్పటి వరకు ఉగ్గబట్టుకున్నదంతా వెళ్ళగక్కుతూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయసాగారు గాయత్రిని మీరు పెళ్లి చేసుకోవడానికి మీ డాడీ ఒప్పుకోలేదా అడిగింది సూర్యకళ కుతూహలంగా నీ లవర్ మీ కులపోలు కాదా అడిగింది కళావతి మరింత ఆసక్తిగా మీరు నీ లవర్ ఏం కులం ఏం చదువుతున్నావు ఏ నీ లవర్ ఏం చదువుతున్నాడు మీరిద్దరూ ఒక్క దగ్గరనే ఉంటారా ఇప్పుడు నువ్వు లేచిపోయి వచ్చినవని మీ ఇంట్లో ఎరికేనా నీ గురించి వెతుకుతుండొచ్చా ఇంకా మీ ఇంటికి పోవా పెళ్ళి ఎప్పుడు ఇలా ఇద్దరు చెరువు వైపు నుంచి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అసలే భయంతో వణికిపోతున్న గాయత్రికి ఇప్పుడు ఇంకా భయం ఎక్కువై పిచ్చి పడుతున్నట్టు అయింది వాళ్ళకి సమాధానం చెప్పకుండా గట్టిగా ఆవలించి నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను అంటూ కళ్ళు మూసుకొని నిద్ర నటించింది తెల్లవారి ఉదయం తొమ్మిదైంది అప్పుడే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సత్యవతి ఇచ్చిన ఛాయ్ తాగుతోంది గాయత్రి నిజానికి ఆమె ఎప్పుడూ టీ తాగలేదు ఎప్పుడన్నా ఒకసారి కాఫీ లేదంటే పాలు ఇవాళ తప్పనిసరిగా ఆ ఇంట్లో వాళ్ళతో పాటుగా తను కూడా టీ బిస్కెట్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది పది నిమిషాల నుంచి వీధి మెట్ల మీద కూర్చొని గేటు సందులో నుంచి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్న జనాలని చూస్తూ చిన్న చిన్న సిప్పులతో బలవంతంగా తాగుతోంది అక్క చెల్లెళ్ళిద్దరూ కాలేజ్కి ఒకరు స్కూల్కి ఒకరు వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ నువ్వు ఉంటావు కదా మేము వచ్చిందాక పోవద్దు పెళ్ళికి మేము కూడా ఉండాలి అని హెచ్చరించి వెళ్ళారు గాయత్రికి అంత అయోమయంగా ఉంది ఇంటి దగ్గర ఎంత గొడవ జరుగుతోందో అమ్మ బాగా ఏడుస్తోందేమో నాన్న ఏం చేస్తున్నారో అన్నయ్య తన కోసం ఎక్కడెక్కడ వాకబు చేస్తున్నాడో అక్కడ రమేష్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో పాండు తనని చూసే ఉంటాడా ఈ పాటికి తను రమేష్ పారిపోయినట్టు మొత్తం లొకాలిటీలో అందరికీ తెలిసిపోయి ఉంటుందా రమేష్ పేరెంట్స్ని నాన్న బాగా తిడుతున్నాడేమో అమ్మ రమేష్ వాళ్ళమ్మ దెబ్బలాడుకుంటున్నారేమో అమ్మని రమేష్ వాళ్ళమ్మ నీ కూతురే నా కొడుకుని లేవ తీసుకుపోయింది బిడ్డని పెంచనీకి రాదా అని తిడుతుందా గాయత్రికి ఒక్కసారి కళ్ళ ముందు ఇరు కుటుంబాల వాళ్ళు సినిమాల్లోలా ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకుంటూ తిట్టుకుంటూ కనిపించారు గజగజ వణికిపోయింది అలా జరగకూడదు వెళ్ళిపోవాలి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తన వలన అమ్మ నాన్న ఒకరితో మాట పడడమా అదే జరిగితే ఆత్మాభిమానంతో బతికే వాళ్ళిద్దరూ ఏమవుతారు ఆ ఆలోచనతో గబుక్కున కూర్చున్న దగ్గర నుంచి లేవబోయిన గాయత్రి చేతిలో స్టీల్ గ్లాస్ క్రింద పడడం కాలు క్రింద లంగా ఇరుక్కోవడంతో ఆ చిన్న మెట్టు మీద నుంచి తూలిపడబోయింది అప్పుడే ఆగిన ఆటోలోంచి దిగి గేటు తీసుకుని లోపలికి వస్తున్న రమేష్ గబాలన ఆమెని రెండు చేతులతో పట్టుకున్నాడు గాయత్రికి ఒక్కసారిగా మైకం కమ్మేసినట్టు అయ్యి పైన ఆకాశం క్రింద భూమి గిరిగిరా తిరుగుతున్నట్టు అయ్యి రెండు చేతులతో అతని భుజాలు రెండు గట్టిగా పట్టుకుంది రమేష్కు కూడా ఏం జరుగుతోందో తెలియనంతగా మైకం కమ్మేయడంతో ఆమెను బాగా దగ్గరగా లాక్కున్నాడు ఆటో పార్క్ చేసి వచ్చిన నరసింహ ఆ దృశ్యం చూసి కంగారుగా ఏ పొరగా రమేష్ ఏందది అంటూ రమేష్ని ఆ పక్కకి లాగేశాడు నరసింహ గొంతు విని లోపల నుంచి సత్యవతి శ్రీనివాసులు అక్కడికి వచ్చి ఏమైంది అన్నారు తల వంచుకొని నిలబడిన రమేష్ గాయత్రిలను చూస్తూ నరసింహ రమేష్ వైపు కోపంగా చూస్తూ పొద్దుగాల పొద్దుగాల అని పళ్ళు కొరుకుతూ ఏడికెళ్ళి వచ్చిండ్రో నన్ను పరిషాన్ చేయనీకి అన్నాడు గాయత్రి ఎర్రబడిన మొహంతో పరుగులాంటి నడకతో లోపలికి పరిగెత్తింది నేను లోపలికి వస్తుంటే ఆమె పడిపోతుండే అన్నాడు నేల చూపులు చూస్తూ రమేష్ ఏదో అర్థమైనట్టు శ్రీనివాసులు పోని పోని అని సర్ది చెప్తూ రాండ్రి లోపలకు అంటూ భార్య భుజం పట్టుకొని పక్కకు లాగి వాళ్ళిద్దరికీ లోపలికి దారిచ్చాడు నరసింహ రమేష్ లోపలికి నడిచారో ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే